దేవుని నామమున అందరికీ శుభములు. ఐదవ సామాన్య శనివారపు పఠనము. ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 24వ వచనం వరకు. కాని దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలతో ఉంటిని గావున భయపడి దాక్కొంటిని అనెను. నీవు దిశమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటినని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవి పని ఏల చేసితివని స్త్రీని ప్రశ్నించగా, ఆమె సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినదని జవాబిచ్చెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి అగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, నీ జీవితమంతా మన్ను తిందువు. నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితగొట్టుదురు, నీవేమో వారి మడమలు కలచెదవు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త యెడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదన్న పండును తింటివి, నీ వలన భూమి శాపం పాలైనది. నీవు బ్రతికి ఉన్ననాళ్ళు కష్టపడి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును, నీవు పొలములోని పంటతో ఆకలి తీర్చుకొందు. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి తింటి సంపాదించుకొందు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదు. ఏలన ఆమె జీవులందరికీ తల్లి, కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాము ఏవలకు ధరింపచేసెను. అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి, మా సాటివాడు అయ్యను, అతడికి ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేము అని అనుకొనెను. కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనిని పంపివేసెను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేసెను. ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున దేవదూతులను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానీయకుండుటకే దేవుడు ఇట్లు చేసెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ
ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. మరియ కుమారు మహాజనసమూహము ఆయన ఎద్దుకు వచ్చెను, కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీ లేదు, అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలయనా వీరిలో కొందరు చాలా దూరము పయనింపవలయను అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా, 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగు.